నిర్మల్ జిల్లా ముతోల్ అసెంబ్లీ ఎన్సీపీ అభ్యర్థి బోస్లే నారాయణరావు పటేల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో ముతోల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళిత ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, టీఆర్ఎస్ కేసీఆర్ దూకుడును తట్టుకోలేకే ప్రతిపక్షాలు ప్రజాకూటమిలో ప్రజల ముందుకు వస్తున్నాయని ఖమ్మంలో విమర్శించారు మంత్రి తుమ్మల. అన్ని కార్యక్రమాలు కేవలం నా హయాంలోనే నేను చేయడం జరిగింది. ఈరోజు ప్రతి సంవత్సరంలో మీకు మంచినీటి సమస్య ఉంటే కూడా పైప్ లైన్ ద్వారా మంచినీటి సమస్య గతంలో మనం తీర్చడం జరిగింది. 10 సంవత్సరంలో 2 ఎమ్మెల్యేలు మారారు, ఎవరు కూడా ఇక్కడ ఏ కార్యక్రమానికి కూడా లేదు, ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు, ఒక్క సీసీ రోడ్ మీద ఇవ్వలేదు, మీ సమస్య ఏం తీర్చలేదు. వాళ్ళకు మంచినీటి సమస్య అడిగితే లిఫ్ట్ ద్వారా నీళ్ళు తెస్తా అని చెప్పింది. వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయలేదు. మన ఆయంలో అందరికి పెన్షను, అందరికి ఇల్లు, మరి మీ దగ్గరనే మనం గోపా గంగాబాయ్.